అయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే పూజకు అన్ని అలంకరణ చేసుకుంటున్నానండి. ముందైతే గులాబీ పూలు అయితే ఇలా సర్దుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఆ శ్రీమన్నారాయణ మూర్తి నాకు విగ్రహం అయితే ఇంతకు ముందు అయితే నేను షేర్ చేశాను కదా, ఆ కొనుక్కున్నది చెన్నై నుంచి తెచ్చుకున్నది. దానికైతే ఇలా అలంకరణ చేసుకుని ఆల్రెడీ ఉసిరి కొమ్మది తెప్పించుకొని తులసి మొక్కలు అయితే నాటుకొని ఇలాగైతే పూజ చేసుకుంటున్నానండి. ఇవాళ ద్వాదశ పూజ అయితే ఇలా షేర్ చేస్తున్నాను మీకు. నేను ఎలా చేసుకున్నానో, మా ఇంట్లో ఎలా జరుపుకున్నాం అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. పళ్ళు పువ్వులు అన్నీ అయితే ఇలా సర్దుకొని ముందైతే అన్ని ఒత్తులు అన్నీ వేసుకొని ముందే నూనెది పెట్టుకుని అదే ప్రమిదలయ్యి పెట్టుకుని అలా అలంకరించుకొని పెట్టుకున్నానండి. మామూలుగా అయితే ద్వాదశ పూజ దేనికి చేసుకుంటున్నారు, ఎలా మనకు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. రకరకాలుగా మనకి పురాణాలు ఉంటూ ఉంటాయి కదండి. అందులో ఒక చిన్న కథ అయితే మనం అంబరీషుడిని తలుచుకోవాలండి. అంబరీషుడు అంటే మనకు విష్ణుమూర్తి భక్తుడు, చాలా భక్తి ఎక్కువ. అంబరీషుడు ఎవరో కాదండి, విష్ణుమూర్తి భక్తుడు అన్నాను కదా. ఆ అంబరీషుడు, అంబరీష్ మహారాజు ఒకరోజు అయితే మనకి ఏకాదశి మనకు ఇదైతే చేసుకుంటూ ఉంటారు కదా, మనకి ఉపవాసాలు అయ్యి ఉంటారు కదా, ద్వాదశి నాడు ఉపవాసం తీర్చుకుంటూ ఉంటారు. ద్వాదశి గడియలు అయ్యే లోపు మనం ఉపవాసం ముగించుకోవాలి అంటూ ఉంటారు కదా. దానికైతే దూర్వాస మహర్షిని అయితే అతిథిగా ఆహ్వానించడం జరిగిందండి. అతిథిగా ఆహ్వానం మేరకు వచ్చి మనకి స్వీకరించాక మనం ఉపవాసాన్ని విరమించుకుంటూ ఉంటాం, అప్పుడు మనం స్వీకరిస్తాం కదా. దానికైతే అంబరీషుడు మహారాజు అయితే దూర్వాస మహర్షిని అయితే ఆహ్వానం మేరకు వచ్చారండి. వచ్చి ఇలాగా చెరువు దగ్గరికి వెళ్ళి మనం కాళ్ళు చేతులు అన్నీ కడుక్కుంటూ ఉంటాం కదా, అలా కడుక్కుంటున్న క్రమంలో అసలు అంబరీషుని పిలిచిన విషయం కూడా మర్చిపోయి ఒక లీనమైపోయి ఒక దీనికి తపస్సులోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అప్పుడు అంబరీషుడు మహారాజు ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు, ఏంటి దూర్వాస మహర్షి ఏమయ్యారు, ఇంకా రావట్లేదు, ద్వాదశ గడియల్లోపు తినకపోతే ఆ ఫలితం అందదు అనుకుంటూ కొంచెం ఆహారం కాదు కానండి మంచినీళ్ళైనా సేవిద్దామని చెప్పి అప్పుడు ఆ గడియల లోపల మనం సేవించినట్టు ఉంటుందని మంచినీళ్ళు సేవిస్తూ ఉండగా అయితే దూర్వాస మహర్షి వచ్చి, ఏంటి అతిథి సత్కారాలు లేకుండా నువ్వెలా ద్వాదశి పూజలే, అదే ద్వాదశి ఇదయ్యి ఎలా ముగిస్తావు, ఉపవాసాలు అయ్యి ఎలా ముగిస్తావు, ఏకాదశి ఫలితం నీకెలా దక్కుతుంది అని కోపంతో ఆగ్రహంతో చెప్పించబోతారండి. అప్పుడైతే సుదర్శన చక్రం వస్తుందండి, దూర్వాస మహర్షిని చంపడానికి వస్తుంది. ఎందుకంటే గొప్ప భక్తుడు కదండి అంబరీషుడు, గొప్ప భక్తుడు కదా, విష్ణుమూర్తి భక్తుడు కదా. సుదర్శన చక్రం అలా తరుముకుంటూ వస్తుంటే ముల్లోకాలు ఏంటి, శివుడి దగ్గరికి ఏంటి అన్నీ తిరుగుతారండి. ముల్లోకాల్లోనూ ఏ దేవతలు కానీ ఏ దేవుళ్ళు కానీ మేమేం చేయలేము నాయన, మేమేం చేయలేము తండ్రి అని దండం పెట్టేస్తారండి. ఆ సుదర్శన చక్రం ముందు మేము తూగలేము అనుకున్నాం అంటూ అందరూ ఆశలు వదిలేస్తారండి. శివుడి దగ్గరికి వెళ్ళినా సరే, సాక్షాత్ శివుడి దగ్గరికి వెళ్ళినా సరే సుదర్శన చక్రానికి మేము అడ్డుకట్ట వేయలేము అనుకుని ఒక నమస్కారం పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. దూర్వాస మహర్షి అలా తాపత్రయ పడుతూ అన్ని చోట్లు ముల్లోకాలు దేవతలు దేవుళ్ళు అందరినీ ప్రార్థించినా మేమెవరూ ఏం చేయలేము నాయన, ఆఖరికి బ్రహ్మదేవుడితో సహా ఏమి చేయలేము నాయన అనుకుంటూ చేతులు వదిలేసిన క్రమంలో శివుడు అయితే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన ఆయన, ఎందుకంటే అతను విష్ణుమూర్తి భక్తుడు కదా, నువ్వు విష్ణుమూర్తినే ప్రార్థించు, ఎందుకంటే సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి విష్ణుమూర్తికే ఉంది అనుకుంటూ వెళ్ళమంటారండి. శివుడు ఆజ్ఞ మేరకు అయితే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారండి దూర్వాస మహర్షి. వెళ్తే మేమేం చేయలేము నాయన అనుకుంటూ, విష్ణుమూర్తి నువ్వేం చేయలేవా తండ్రి, నీదే కదా నాయన సుదర్శన చక్రం, నువ్వేం చేయలేవు అనుభవం ఏంటి తండ్రి అంటే, భక్తుల ముందు నేను కూడా ఏమి చేయలేను, నా భక్తుడే నీకు శరణాగతిని వేడుకోవాలి, నా భక్తుడు దగ్గర నువ్వు శరణాగతి వేడుకుంటేనే దీనికి ఫలితం దక్కుతుంది అనుకుంటూ అంబరీషుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. అంబరీషుడు మహారాజ్ దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకో, అప్పుడు క్షమిస్తాను, లేకపోతే నా భక్తుల్ని నేను విష్ణుమూర్తి భక్తులు అంటే నేను అలాగే కాపాడుకుంటాను అనుకుంటూ సెలవిస్తే అంబరీషుడు పాదాలు పట్టుకుంటేనే కానీ ఆ సుదర్శన చక్రం అణగలేదండి. ఆఖరికి అంబరీషుడినే వేడుకోగా ఆ సుదర్శన చక్రం అలా అణిగి దూర్వాస మహర్షిని అయితే కాపాడడం జరుగుతుందండి. లేకపోతే సుదర్శన చక్రం అంత పవర్ఫుల్ అదైనా సరే అంబరీషుడి దగ్గర బలాదూరని అనిపించడానికి కారణం ఒక్కటే కదా, భక్తి ఒక్కటే అందులో ప్రాధాన్యం, భక్తి ఒక్కటే ముక్తికి మార్గం, భక్తి ఒక్కటే మనం అన్నిటినీ జయించగలం అన్నది అందులో ఉంటుంది కదా, అందులో కనిపిస్తున్నది వినిపిస్తున్నది మనకు తెలుస్తున్నది అదే అనుకుంటాము. అంబరీషుడి స్టోరీ ఇవాళ బాగా తలుచుకోవాలండి, ఎందుకంటే ద్వాదశి గడియల్లోనే ఈ స్టోరీని అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టేసుకుంటున్నానండి. నేనైతే లక్ష్మీ చతుర్వింశతి నామాలు అయితే చదువుతున్నాను. ఈ నామాలు అయితే మనకి శ్రీనివాస కళ్యాణం అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి కోసం తపస్సు చేసినప్పుడు అయితే పలికిన నామాలండి. 24 నామాలతో ఉంటుంది ఈ లక్ష్మీ చతుర్వింశతి నామాలు. ఈ లక్ష్మీ చతుర్వింశతి నామాలు సాక్షాత్ శ్రీనివాసుడే లక్ష్మీదేవి కోసం తాపత్రయపడుతూ అంటే మనకి వైకుంఠంలో నుంచి వదిలేసి వచ్చేసి ఇక్కడ ఉంటారు కదండి, అంటే మనకి ముందు వైకుంఠం నుంచి వచ్చేసి కాలిఫోర్నియా వెళ్తారండి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఫారెన్ వెళ్ళడం ఏంటని అనుకుంటున్నారా? నిజంగానే కాలిఫోర్నియాలోనే మనకి వెళ్ళారని మనకి రుజువులు సాక్ష్యాలు పురాణాల్లో ఉన్నాయండి. ఆ తర్వాతే ఋషులు అందరూ వేడగా మనకి కొల్హాపూర్ అంటారు కదా, అక్కడికైతే రావడం జరిగింది. శ్రీనివాసుడు ఈ 24 నామాలు సేవించాకే లక్ష్మీదేవి తిరుచానూరులో అలివేలు మంగమ్మగా ఆవిర్భావం జరిగిందండి. ఆ తర్వాతే జరిగింది అనుకుంటారు. వైకుంఠం నుంచి వచ్చేసాక తర్వాత తిరుచానూరులో ఇలా ఆవిర్భావం జరిగిందని అంటూ ఉంటారండి లక్ష్మీదేవి. శ్రీనివాసుడి కళ్యాణం తర్వాత జరిగే ఘట్టాలన్నీ ఇవి మనకు తెలుపుతూ ఉంటాయండి. అవి కూడా తలుచుకుంటే ఈ పూజలు అయితే అన్నీ తలుచుకుంటే ఈ నామాలు అయితే సేవించుకుంటున్నాను. ఈ నామాల్లో మనకి 24 నామాల్లో మనకి లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది కాబట్టి అందుకే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే ఈ 24 నామాలు చదవాలి అంటూ ఉంటారు. అదైతే చదువుకుని తులసమ్మకు సంబంధించింది అయితే తులసి షోడశ నామాన్ని అవైతే చదువుకొని పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఓం తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని అనుకుంటూ అదైతే మొదలు పెట్టుకుని చదువుకుంటున్నాను. ఇదైతే మీకు నెట్లో వెతికినా దొరుకుతుంది, లేకపోతే మామూలుగా అయినా సరే బుక్స్ అయ్యి ఉంటాయి కదా అలాగైనా దొరుకుతూ ఉంటాయండి. అవి కూడా మనం చూసుకుని ఇవి చదువుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. అదైతే ఇప్పుడు మొదలు పెట్టుకొని ఒక్కొక్కటి ఇంకా మనకి లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయ్యి ఉంటాయి కదండి, కనకదార స్తవం ఉంటుంది, కనకదార స్తోత్రం అది కూడా చదువుకొని ఇలా పుష్పాలతోనూ అన్నిటితోనూ వెండి పుష్పాలు బంగారం పుష్పాలతో ఇలా చదువుకుని ఇలా పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నానండి. శ్రీనివాస కళ్యాణం మనం ముందే నిన్నే అనుకున్నాం కదండి, శ్రీనివాస కళ్యాణం ఎందుకు జరిగింది, పద్మావతిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాక లక్ష్మీదేవి కోసం ఎలా వెళ్ళారు అంటే ఒక 10 సంవత్సరాలని అనుకుంటానండి, 10 సంవత్సరాల తర్వాతే మళ్ళీ పద్మావతి దేవిని కలవడం జరిగింది అంటుంటారు లక్ష్మీదేవి కోసం వెళ్ళి వెతుకులాటలో. ఒక్కసారి లక్ష్మీదేవి కోపం వచ్చాక శ్రీనివాసుడు అంతటోడే ఎంత కష్టపడ్డారో అన్నది వివరిస్తూ మనకి పద్మావతి శ్రీనివాస కళ్యాణ ఘట్టాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. పద్మావతి దేవి కోసం పెళ్లి చేసుకోవడానికి అప్పయితే కుబేరుడి దగ్గర తీసుకుంటారు కదండి, అది కట్టాలంటే లక్ష్మీదేవి ఉండాలి కదండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలి అంటే కోపం పోవాలి కదండి. దానికైతే శ్రీనివాసుడు వెతుక్కుంటూ అయితే లక్ష్మీదేవి కోసం ఆరాట పడుతూ లక్ష్మీదేవి కోపం పోవాలి అని అనుకుంటూ అనుగ్రహించాలి అనుకుంటూ తన దగ్గరికి రావాలి అనుకుంటూ ఎన్నో ప్రయత్నాల్లో ఈ 24 నామాలు కూడా అంటారండి, అది చేసుకుంటూ అది తలుచుకుంటూ పద్మావతి దేవి కూడా మామూలుగా ఉంటారు కదండి, శ్రీనివాసుడు పెళ్లి చేసుకుని వెళ్ళాక మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకోకుండా ఒకలా మాత దగ్గరికి అయితే ఒకలా దేవి దగ్గరికి అయితే పెడతారు కదా పద్మావతి దేవిని. శ్రీనివాసుడు పెట్టే లక్ష్మీదేవి కోసం వెతుకులాటలో వెళ్తారండి. వెళ్ళి మనకి అన్నీ ఒక్కొక్కటి ఆ అనుగ్రహం కోసం ఏమేమి చేశారు ఏంటి అన్నీ కూడా మనకు పురాణాలు ఉంటాయి కదా, అవి కూడా తలుచుకొని ఇప్పుడు నేను మా కోడలు అయితే ఇలా పూజ చేసుకుంటున్నామండి. తులసమ్మకి అయితే ఇలా పూజ చేసుకుని అది కళ్యాణంలా మనం చూసుకున్నట్టు ఉసిరి మొక్క నాటుకుంటాం కదండి, ఆ ఉసిరి మొక్కకి మనం తులసమ్మకి పెళ్లి చేసినట్టు అనుకుంటాము, దామోదరుడికి మనం కళ్యాణం అనుకుంటాము. అలివేలు మంగమ్మగా ఆవిర్భవించిన తర్వాత తిరుచానూరులో మనకి ఇప్పుడు మనం దర్శించుకుంటూ ఉన్న ఊరు అలివేలు మంగాపురం అనుకుంటూ ఉంటాం కదా, అక్కడైతే ఆవిర్భావం జరుగుతుంది. శ్రీనివాసుడు పెళ్ళయ్యాక పద్మావతి అలివేలు మంగమ్మ అని మనం అనుకుంటూ ఉంటాం కదా, తర్వాత పద్మావతి దేవి కూడా శ్రీనివాసుడి కోసం తపస్సు చేశారండి, అప్పుడైతే కలవడం జరుగుతుంది. ఈరోజు ఆ కథల్ని ఆ ఘట్టాలని తలుచుకుంటూ ఇంకా ఒక్కొక్క పూజ ఇలా చేసుకుంటున్నామండి. నేను మా కోడలు అయితే ఇంకా పుష్పాలు అలంకరణ అన్ని దీపాలంకరణ పుష్పాలంకరణ ఆరగింపుకి అయితే పళ్ళు ఈరోజు చెరుకు మొక్కలు కూడా పెట్టాలి అంటూ ఉంటారండి. అవైతే ఇలా సర్దుకుని ఒక్కొక్కటి ఇంకా పుష్పాలతోనూ గులాబీ పూలతోనూ ఇలా అలంకరించుకుని ఇలా పూజ చేసుకుంటున్నామండి నేను మా కోడలును. ఇలా చాలా విశేషంగా ప్రతి ద్వాదశికి ఇలా చేసుకుంటూ ఉంటాము. మా అత్తగారాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసుకునేవారండి మా అత్తగారు కూడాను.
తర్వాత ఏమైనా మతాబాలు ఏమైనా కాల్చుకోవడం, లేకపోతే ఏదైనా మనకి నచ్చిన అరకింప పెట్టుకోవడం, ఏదైనా ఇలా పళ్ళు పువ్వులు అవి అలంకరణ చేసుకోవడం, అప్పటి నుంచి కూడా మా అత్తగారాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడాను ఫస్ట్ నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇలా అలవాటండి. ద్వాదశి పూజ అయితే ఇలాగే చేసుకుంటూ ఉంటాము. ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం అనగానే చాలా అడావిడిగా ఉంటుందండి. ఈ దీపావళి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలా తులసమ్మ తల్లికి ఇలాగ అన్ని పూజ చేసుకోవడం, ఇలా ద్వాదశి నాడు ఇలా పూజ చేసుకోవడం, తర్వాత అయితే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా దానికి పూజ చేసుకుంటూ ఉంటాం, దానికోసం దీపాలంకరణలు చేసుకుంటూ ఉంటాం. ఇంటి నిండా అయినా సరే, కోవిల్లో అయినా సరే, అన్ని మనం దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ధనుర్మాసం ఏంటి, ఇంకా అన్నిటితోనూ మనకు అడావిడి అయిపోతూ ఉంటుంది కదా. అలాగా శ్రీనివాసుడు వక్షస్థలం మీద తన్నినప్పుడు, దూర్వాస మహర్షి తన్నినప్పుడు అయితే లక్ష్మీదేవి కోపం వస్తుంది కదండి. కోపం వచ్చినప్పుడు అయితే భూలోకానికి రావడం జరుగుతుంది కదా. ఆ స్టోరీ అయితే ఇప్పుడు నేను తలుచుకుంటూ దాని తర్వాత జరిగిందైతే మీకు షేర్ చేస్తూ, తర్వాత అయితే ఆ కోపం ఎలా పోయింది, ఎలా పోగొట్టారు అన్నది కూడా చెప్పాను కదా. ఇప్పుడు మనం ఈ శ్రీనివాసుడు తపస్సుతో అతను ఆవిడ మళ్ళీ ప్రసన్నం అయ్యారు అని, ఆ తర్వాత దూర్వాస మహర్షి కూడా అంటారండి, అమ్మ తల్లి నువ్వు నా కడుపులో పుడుదువు కానీ అమ్మ, నువ్వైతే కోపం అంటే ఆ కోపాన్ని ఇలా తీర్చుకో, అంతేగాని నా గుండెల మీద తన్ని తీర్చుకో, నా పిల్లవయ్యి తీర్చుకో అంటారంటండి. అది కూడా తలుచుకుంటూ ఆ పురాణాలు అవి అన్నీ కూడాను ఇందులో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే పూజా కార్యక్రమం ఒక్కొక్కటి ఇంకా చేసుకుంటూ ధూపం అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇలాగా ఈరోజైతే విష్ణు భక్తుని అంబరీషుని తలుచుకోవడం, ఇలా శ్రీనివాస కళ్యాణం గురించి షేర్ చేసుకోవడం, ఆ అలివేలు మంగమ్మ ఎలా తిరుచానూరులో ఆవిర్భవించారు అన్నది షేర్ చేసుకోవడం కూడా ఈ పూజ ద్వారా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఆ తులసమ్మ తల్లికి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధూపం అయితే ఇచ్చుకొని నేను మా కోడలు ఇలా పూజ చేసుకుంటున్నామండి. ఆరగింపు అయితే పళ్ళు అయితే నేను తెచ్చుకున్నామండి, కమలా పళ్ళే తెచ్చుకున్నాము. మరి మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది అన్నది ఇలాగే చేసుకుంటారా, లేకపోతే ఇంకేదైనా విశేషంగా చేసుకుంటారా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. పూజ అయిపోయాక దీపావళికి తెచ్చుకున్న సామాన్లు ఉంటాయి కదండీ, మతాబా సామాన్లు, అవి ఏమైనా కాల్చేస్తూ ఉంటాం. కొంచెం అలాంటివి ఏమైనా మనం సెలబ్రేట్ చేసుకునే రకాలు ఏమైనా మనకు దీపావళికి తెచ్చినవే ఉంటాయి కదండి, అవే అలా పెట్టేసుకుని అలా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం. ఏంటండి పూజను సెలబ్రేట్ అంటున్నారు అనుకుంటున్నారా, కొంతమందికి పూజే సెలబ్రేషన్ లాగా ఉంటుందండి. ఎందుకంటే మనం అందరినీ తలుచుకున్నప్పుడు మనం పొంగిపోతాం కదా, మన చుట్టాలు వస్తే ఎలా పొంగిపోతాము. దేవుణ్ణి దేవతల్ని అలా తలుచుకున్నప్పుడు మన చుట్టాలే మనకు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు, అనిపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం కదా. అంటే మనం పురాణాలు ఆలకించినప్పుడైనా సరే, మనం పూజ చేసుకున్నప్పుడు అలా తలుచుకున్నా సరే అలా అనిపిస్తూ ఇప్పుడైతే ఆరత అయితే ఇచ్చేసుకుంటున్నానండి. ఇంకా ఒక్కొక్క కార్యక్రమం ఇవాళ చాలా బిజీగా గడిచిందన్నది ఇంతకుముందే నేను షేర్ చేశాను కదా. మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, నిన్నైతే బ్రెడ్ బజ్జి చేసుకున్నాము, తర్వాత అయితే పూజ ఇలా చేసుకున్నాము, తులసమ్మ తల్లికి ఇలా ఒక కృతజ్ఞత చెప్పుకోవడమైనా సరే, మనం ఓ దామోదరుడు కళ్యాణం అయినా సరే, మనం కనులారా చూసినంత ఆనందం కలిగి ఇప్పుడైతే ఆరత అయితే ఇచ్చేసుకుని చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మీ అందరితో కూడా ఈ పూజ షేర్ చేయడం, మా బంధుమిత్రుల సమేతంగా ఈ పూజకి మేము ఆహ్వానించినట్టే ఇప్పుడు నాకు షేర్ చేస్తే అనిపిస్తుందండి. ఆహ్వానించినట్టే నాకు ఉంది, మా ఇంటికి ఏదైనా పెద్ద చుట్టాలు వచ్చారా అన్నట్టే అనిపిస్తుందండి మీకు షేర్ చేయడం కూడాను. ఇప్పుడైతే ఇంకా పూజ అయితే అయిపోయిందండి, అన్నీ తలుచుకుంటూ పూజ దగ్గర సామాన్లన్నీ ఒక్కొక్కటి ఇంకా సర్దేసుకుని తీర్థం అయితే తీసేసుకుంటున్నానండి. ఇలాగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని, అలివేలు మంగమ్మని, మనకు వ్యూహలక్ష్మి మంత్రం కూడా ఉంటుంది కదండి, అది మంచిదే, అది చదువుకోవచ్చు. వ్యూహలక్ష్మి మంత్రం చాలా గొప్ప శక్తివంతమైన మంత్రం అంటూ ఉంటారు. దాని గనక మనం సాధన చేసుకుంటే మనకి ఏదైనా లభ్యం అవుతుంది అంటారు. మనం ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడి మీద భారం వేసుకుంటూ మనం పూజ అయినా సరే మనం ఏదైనా ఆశించినా సరే మన ప్రయత్నమే ఉండాలండి, తర్వాతే భగవంతుడైనా ఏమైనా చేయగలుగుతాడు. మానవ ప్రయత్నం లేనిదే మాధవుడు కూడా ఏమీ చేయలేరు అంటూ ఉంటారు కదా. ఆ మాధవుడైనా సరే శ్రీనివాసుడైనా సరే మానవుడికి ఇచ్చిన తన శక్తితో తను నిరూపించుకుంటే తర్వాత భగవంతుడి దయా అంటూ ఉంటారు. ముందు మన శక్తిని ఉపయోగించి భగవంతుడిని ఆశించాలి ఏదైనా అనుకుంటూ ఉంటారు. చాలా కళగా ఉన్నారండి మా పెరుమాళ్ళు అయితే ఇలా అలంకరణ అయితే పూర్తి చేసుకుని ఆ వైకుంఠంలో ఎలా శ్రీనివాసుడు లక్ష్మీదేవి ఎలా ఉంటారో, ఆ విష్ణుమూర్తి నారాయణమూర్తి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే నాకు ప్రతిష్ఠించుకున్నట్టు అనిపించి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. దీపాలు అయితే ఒక్కొక్కటి ఇంక అలంకరించుకుని, ముందైతే విఘ్నేశ్వరుడికి చేసుకున్నాను కదండి, అవైతే అలా పెట్టుకుని విఘ్నేశ్వరుడు పూజ అయ్యాక నేను మొదలు పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడిని పక్కన పెట్టుకుని మళ్ళీ లక్ష్మీదేవికి ఇలా నారాయణమూర్తికి తులసమ్మ తల్లికి ఇలా అలంకరించుకున్నానండి.
చాలా కళగా ఉన్నారండి మా పెరుమాళ్ళు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి నేను అన్నాను కదా మతాబా సామాన్లు అయితే మేము ఇలా కాల్చుకుంటాము, చిన్న అగ్గిపెట్లు అయితే ఇక్కడ ఇంట్లో ఇలా కాల్చామండి. ఇంట్లో జాగ్రత్త కదా, కొంచెం పెద్దదే కాలుద్దామని చెప్పి ఇప్పుడు ఇంక ఇలా కొంచెం లైట్గా ఫ్లేమ్ వస్తుందండి, ఇది ఎక్కువ రావడం లేదు అందుకని అయితే ఇది తీసుకున్నాను. మనం మళ్ళీ తులసి మొక్క దగ్గర ఏ నిప్పు రవ్వ మనకి ఎగరకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనం చేసిన ఫలితం మనకి పూజ ఫలితం రావాలి అంటే ఇలాంటివి మనం తప్పులు చేయకుండా ఉండాలి. ఇలాంటివన్నీ మనం సరదా కోసం చేసుకుంటూ ఉంటాం కదా, మన ఆనవాయి ప్రకారం చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు జాగ్రత్తగా ఏ నిప్పు ఎగరకుండా తులసమ్మ తల్లిని మనం చల్లగా కాపాడుకోవాలి. అలాగే మన ఇంటిని మనం కాపాడుకోవాలండి. మనలోనే ఉంది ఏదైనా మంచైనా చెడ్డైనా, తర్వాతేనండి భగవంతుడి మీద భారం వేయాలి. అంతేనండి ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.